ఇంటి బయట చెప్పులు ఉండాలి ఈ వీడియోకి డిస్క్లైమర్ ఉండాలి దానికి అర్థం ఇది ఒక జోక్ అని మీరు అర్థం చేసుకోవాలి మీకు అర్థమవుతుందా చిన్నప్పటి నుంచి నీ ఇన్ఫ్లుయెన్స్ దేని మీద కాకపోయినా సినిమాలలో అయితే పక్కా ఉంటుంది కరోనా వచ్చినప్పటి నుంచి మాస్క్ ఎంత మంది వాడుతున్నారో అంతే మంది ఓటీటీ ప్లాట్ఫామ్స్ కూడా వాడుతున్నారు అట్ ది సేమ్ టైం నంబర్ ఆఫ్ కరోనా వేరియంట్స్ కన్నా ఓటీటీ యాప్స్ ఎక్కువైపోయినాయి యూట్యూబ్ లో ఉన్న డబ్బింగ్ మూవీస్ ఒకవైపు అయితే నార్త్ వాళ్ళకి సౌత్ వాళ్ళ మూవీస్ విలువ కూడా దీని వల్లనే అర్థమైంది అందుకే మన మూవీస్ కంత క్రేజ్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రిపుల్ ఆర్ కాంటారా ఆర్ కేజీఎఫ్ మన దగ్గర ఇంకా మంచి మంచి కంటెంట్ వీడియో రివ్యూస్ చూస్తే అసలు ఐఎల్స్ ప్రిపరేషన్ మెటీరియల్ లేకపోతే మూవీ రివ్యూ నా అర్థమే కాదు Some people in the past have complained that our videos raise their expectations and then they are disappointed when the movies come out even if we make 100 more videos on RRR and even if your expectations are IELTS exam ఒక్క స్లాట్ లో ఇంకొంతమంది మూవీ రివ్యూ చెప్పురా బాబు అంటే ఇట్లా అంటారు మీకు చెప్పే స్థాయి స్తోమతలు మాకు లేవు మేము చిల్లర గాళ్ళం అవలగాళ్ళం లిటరల్ నోబడి నేను మూవీ రివ్యూ చూద్దామని వచ్చిన అన్న నీ పర్సనల్స్ నాకు ఎందుకన్నా ఇంకొంతమంది ఉంటారు మూవీ రివ్యూ అని చెప్పి మనం వీడియో ఓపెన్ చేస్తాము స్టోరీలో ఉన్న ట్విస్ట్లు టర్న్లు అన్ని తీసుకొచ్చి ముందు పెడతాడు ఇంకెందుకురా నేను మూవీకి వెళ్ళాలి అది మూవీ రివ్యూ వీడియోను సినిమా అయిపోయినాక చేసిన బ్రేక్ డౌన్ మూవీ వీడియోను అస్సలు అర్థం కాదు మనం సినిమాని సినిమాకి చెందని దేన్ని లైట్ తీసుకో దీనికి ఎగ్జాంపుల్ ఏంట్రా అంటే పని పాట లేకుండా ట్విట్టర్ లో చేసే ఫ్యాన్ వార్స్ కానీ ఆ సినిమాకు ఉన్న రెస్పెక్ట్ తో ఇవన్నిటిని చూసి చూడనట్టు వదిలేస్తాం కానీ దానికి రీజన్ మాత్రం ఒకటే వి ఆల్ లవ్ మూవీస్ వీళ్ళు చేసే వీడియోస్ లో కొంతవరకు ప్రాబ్లం ఉన్నా మనము ఇష్టంతో చూస్తాం నా వీడియోలు కూడా అంతే అనుకోండి అండ్ వి నీడ్ టు అగ్రీ టు దాట్ కానీ ఇంకొంతమంది ఉంటారు మన ఇష్టాన్ని క్యాష్ చేసుకొని క్రింజ్ ని కంటెంట్ లెక్క చూపిస్తారు తెలుసా వీళ్ళ వీడియోలో రివ్యూ తక్కువ సారీ చెప్తానమ్మా సారీ ఇది ఎక్కువ ఈ వీడియో ఆ కొంతమంది చేసిన కొన్ని పనుల గురించి ఇప్పటి నుంచి వీడియోస్ అన్ని కన్సిస్టెంట్ గా ఉంటాయి సో డోంట్ వరీ సో వెల్కమ్ టు అనదర్ వీడియో గైస్ ఆ వీడియోస్ చూసి ఐఎల్స్ రాసైనా పాస్ అవ్వచ్చేమో కానీ ఇక్కడ పాస్ అయితా అని నమ్మకం మాత్రం పోయింది ఎందుకు లాస్ట్ వీడియో కన్నా ఈ వీడియోకి 3% తగ్గింది నా టైం ఏంద్రా ఇంత దరిద్రం ఉంది ఆ తర్వాత ఏం చేస్తారు చెప్పాలా ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ యూట్యూబ్ లోనే రోత టాపిక్ ఫేక్ థమ్ నెయిల్స్ ఆ ఫేక్ థమ్ నెయిల్స్ మరి మూవీస్ కి అయితే వేరే లెవెల్ స్టఫ్ ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ లో కేజీఎఫ్ అని కొడితే కేజీఎఫ్ వీడియోస్ కాకుండా వీళ్ళ థమ్ నెయిల్స్ వీళ్ళ వీడియోస్ ముందుకు వస్తాయి పార్ట్ 3 అనౌన్స్ చేసి 1 week అవ్వలేదు పార్ట్ 2 వచ్చినప్పుడే పార్ట్ 3 ఆఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేసేసారు ఈ థమ్ నెయిల్స్ చూడండి సముద్రంలో పడిపోయిన ప్రభాస్ కాపాడుతున్నాడు రాధేశ్యామ్ క్లైమాక్స్ సీన్ కేజీఎఫ్ 2 క్లైమాక్స్ సీన్ ఎందుకు కల్పించినారు రాధేశ్యామ్లో సముద్రంలో దూకిన ప్రభాస్ కేజీఎఫ్ 3 లో యశ్ని తీసుకొని సముద్రం నుంచి బయటకు వచ్చాడు డైరెక్టెడ్ బై ప్రసాద్ నీల్ ఫుల్ స్టోరీ లీక్ మన తెలుగులో వీళ్ళు ఇంకా నయ్యం ఇంకొంతమందిని చూడండి ఇంకొకటి చేసిన థంబ్నెయిల్ లోనేమో రాకీ బాయ్ రమికా సేన్ కి మసాజ్ చేస్తున్నాడు ఇంకొకడేమో రాకీ బాయ్ కి రమికా సేన్ కి లింక్ పెట్టేశాడు ప్రైమ్ మినిస్టర్ రావాలి సినిమాలో ఏంట్రా ఈ దారుణాలు ఇక్కడతో ఆగలే ఇక్కడ రాకీ బాయ్ డాడీ అయ్యిండు బుల్లి రాకీ బాయ్ వచ్చాడు మమ్మీ ఏమో రమికా సేన్ ఈ ఇద్దరు కలిసి ఫోటోషూట్ ఎప్పుడు తీయించుకున్నారా మళ్ళా ఆఫీషియల్ ట్రైలర్ అంట ఇది రాకీ బాయ్ విత్ రమికా సేన్ హెడ్ ఎవ్వరు తగటల యాక్షన్ మూవీని కూడా హారర్ మూవీని చేసిరు కదరా ఇంకొక వర్జన్ లో రాకీ బాయ్ అన్ని మానేసి నేవీలో గవర్నమెంట్ జాబ్ కొట్టేసిండు అదే మ్యాజిక్ ఇది ఇంకా దారుణం ఇది ఏ యాంగిల్ లో అయినా సముద్రం లెక్క కనిపిస్తున్నారా ఇది సముద్రమా వండర్లా లో స్విమ్మింగ్ పూలా ఇప్పుడు గురు పాండ్యన్ వచ్చి 30 మినిట్స్ కి ఒకసారి వేవ్స్ ఆన్ చేస్తాడు అప్పుడు తీసిన షాట్ ఇది వీడి వర్జన్ లో రాకీ బాయ్ రోబో అయినాడు ఆయన రాకీ బాయ్ రోబో అయితే మరి రోబో ఏమవుతాడు రా కామెంట్స్ పెట్టండి కామెంట్స్ పెట్టండి ఇదే ఫస్ట్ లుక్ రాకీ బాయ్ సముద్రం నుంచి బయటికి వచ్చి ఒక గెట్ టుగెదర్ పార్టీ ఇస్తున్నాడు
ఇంకోసారి ఈ యూట్యూబర్ ని కూడా పిలిచిండు. ఎవడ్రా యూట్యూబర్ అని చూసిన వ్యూస్ ఏంటో రెండు సార్లు అనిపిస్తున్నాయి. ఛానల్ ఓపెన్ చేసిన తర్వాత అర్థమైంది, ఛానల్ పేరులోనే 1.5 మిలియన్ వ్యూస్ అని పెట్టుకున్నాడు వీడు. మల్టీవర్స్ లో ఎక్కడో ఉండాల్సిన వీరా, మా యూనివర్స్ లో ఉన్నావు నువ్వు. వీడైతే ఏకంగా పార్ట్ 4 కు వచ్చేసిండు. అసలు ఈ విషయం ప్రశాంత్ నీల్ కి యష్ కి తెలుసో తెలీదో మరి. పాపం కంగారు పడతారు చూస్తే. అరే నువ్వు పార్ట్ 4 తీస్తే తీసినవురా, కానీ పార్ట్ 2 లో చచ్చిపోయిన హీరోయిన్ పార్ట్ 4 లోకి ఎట్లా వస్తుందిరా? అన్ని సార్లు చచ్చి బతకడానికి ఆమె మన అండర్టేకరా? ఎవరికి ఇష్టం వచ్చింది వాడేసుకుంటుండు. ఈ రోత కేజీఎఫ్ ఒక్కానికి కాదు. లెట్స్ టేక్ ట్రిపుల్ ఆర్. ఆ విలన్ వర్జన్ లో ట్రిపుల్ ఆర్ 2 లో అధీరా ఉంటాడు. ఆయన సార్ కి అక్కడేం పను, లేకపోతే సల్లుబాయ్ ఉంటాడు. ఇది కొంచెం నమ్మొచ్చు, ఎందుకంటే ఎన్టీఆర్ పులిని వేటాడతాడు, మరి సల్లుబాయ్ మనం కరెక్ట్ గా వెతకాలి. కానీ ట్రిపుల్ ఆర్ 2 లో జాన్ విగుర్ దొరుకుతాడు. ఏంటి నమ్మబుద్ధి అయితలే కదా. అంతేలే, నా మాట ఎందుకు నమ్ముతారు? పుష్ప 2 లో అన్నకొండ ఉందంటే నమ్ముతారు, కానీ నేను చెప్పింది ఎందుకు నమ్ముతారా మీరు? పుష్ప 2 లో అన్నకొండ ఎందుకు వచ్చిందిరా? ఈడేమో పుష్ప సిండికేట్ వదిలేసి ఆర్మీ సెలెక్షన్ కి ప్రిపేర్ అవుతున్నాడు. మరి రాకీ బాయ్ ఆర్మీలో చేరితే పుష్ప కూడా ఎక్కడనో అక్కడ చేరాలి కదా గైస్. అసలే పుష్ప తగ్గేదిలేడు. ఏంటి పుష్ప స్ట్రైటింగ్ చేయించుకున్నాడా? ఏం ఎడిటింగ్ లో రా మీవి. అసలు మీరు హెయిర్ స్టైల్ ఎందుకు చేంజ్ చేస్తారా? పిక్సార్ట్ లో పిక్స్ ఎడిటింగ్, కైన్ మాస్టర్ లో వీడియో ఎడిటింగ్, అన్ని తీసుకొచ్చి యూట్యూబ్ లో అప్లోడింగ్, మళ్ళీ ఈ వీడియోస్ ఎవరు చూడరు, వ్యూస్ రావు అంటే అది కూడా కాదు, అన్ని మిలియన్స్. ఎందుకంటే ఆన్సర్ కూడా మనకే తెలుసు, వి లవ్ మూవీస్ అంతే. అట్లుంటది మనతోని. ఇప్పటిదాకా చూసినావా, నవ్వినావా బాగా? మరి ఒక లైక్ కామెంట్ కూడా పెట్టొచ్చు కదా. పెట్టు పెట్టు పెట్టు. మనం దీని గురించి అయినా మాట్లాడుతుంటే ఎంతో అంత నాలెడ్జ్ అయితే ఉండాలి. వీళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో తెలియదు, కానీ కాన్ఫిడెన్స్ మాత్రం కుప్పలు కుప్పలు ఉంది. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ బ్రెయిన్లెస్ ఓవర్లోడెడ్ బ్లడీ మెస్. కానీ ఈ బ్లడీ మెస్ ఇక్కడితో నాగదు. దీంట్లో కొంచెం క్రియేటివిటీ మిక్స్ చేసి మూవీస్ లో ఉన్న ఫ్యాక్ట్స్ చెప్పే వాళ్ళు ఇంకో కొంతమంది. దాంట్లో ముందొచ్చే వాళ్ళు మన రావన్ ఫర్ యూ ఛానల్ అన్నమాట. అన్న చేసే వీడియోస్ చూస్తే మనకు చాలా క్వశ్చన్స్ రేజ్ అవుతుంది. నాన్నకు ప్రేమతో మూవీలో జగపతి బాబు గేమ్ ఆడతాడనమాట. తను ఎలా కనిపెట్టాడు తెలుసా? జగపతి బాబు దగ్గర ఫోన్ లాక్కున్నప్పుడు ఆ ఫోన్ ని బాల్ మీద మూవ్ చేసి తీసుకెళ్ళి అక్కడ పెడతాడు. ఆ మూవ్ అయిన బాల్ సిల్వర్ బాల్, ఎందుకంటే సిల్వర్ లో మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి ఉంటాయి. జపాన్ వాళ్ళు ఏమేమో కని పెడుతుంటే మనవాడు ఇది కని పెట్టాడు. అయినా సిల్వర్ లో ఏముంటది అన్న? మ్యాగ్నెటిక్ పవర్స్ అనేవి ఉంటాయి. హా, పవర్స్ ఉంటాయి. పవర్స్ ఒక్కటే కాదు, థానోస్ చేతికున్న గాడ్లెట్, పవర్ స్టోన్, సోల్ స్టోన్, టైమ్ స్టోన్, నా బొంద స్టోన్, అన్ని ఉంటాయి. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అయినా నువ్వు ఏ స్కూల్ చదివినావు భయ్యా? నువ్వు చేసిన వీడియోస్ లో లాజిక్ ఉండదు, నువ్వు చిన్నప్పుడు వెళ్ళిన స్కూల్ లో ఫిజిక్స్ ఉండదు. మ్యాగ్నెట్ ఉన్నది పవర్స్ ఆ ప్రాపర్టీస్ తెలియకుండా కూడా కంటెంట్ చేస్తున్నావు. ఆయన ఐరన్ కు ఉన్న మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ అన్ని సిల్వర్ కి కొరియర్ చేస్తే ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయి, అందుకే ఈ డిస్టర్బెన్స్ అన్ని. సో మన ఫోన్ లో కూడా మ్యాగ్నెట్ ఉంటుంది, స్పీకర్ ఫోన్ స్పీకర్ లో. సో సిల్వర్ బాల్ మూవ్ అయింది కాబట్టి మూవ్ అయింది సిల్వర్ బాల్. ఫోన్ లే కనీసం ఇదైనా తెలుసు, కానీ పాపం డైరెక్టర్ సుకుమార్ కి ఇవన్నీ తెలీదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. స్పీకర్ లోపల మ్యాగ్నెట్ ఉంటది నిజమే, కానీ అది ఎంత చిన్న మ్యాగ్నెట్, దానికి స్టేప్లర్ పిన్ కూడా అతుక్కోదు. మన బాడీలో కూడా ఐరన్ ఉంటుంది, అట్లా అని చెప్పి మన బాడీకి మ్యాగ్నెట్స్ అతుక్కుంటాయా? ఇది కూడా అంతే. మరి బాల్ పై నుంచి ఫోన్ తీసుకెళ్తుంటే బాల్ కదులుతుంది, టేబుల్ ఊగింది అన్న సొల్లంతా చెప్తాం. ఇంకా నయ్యం, బాల్ ఎందుకు కదిలింది అంటే బాల్ కి ఉన్న బ్లూటూత్ ఫోన్ కి కనెక్ట్ అయిపోయి మూవ్ చేసిండు అని చెప్పాలి. ది బ్లూటూత్ డివైస్ ఇస్ కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ. సర్ స్టైలే వేరు, మనకి తెలియని విషయాలు కూడా తెలిసినట్టు ఎట్లా మాట్లాడాలో ఈ సర్ ని చూసి నేర్చుకోవాలి. బ్రహ్మాస్త్ర, ఈ మూవీ స్టోరీ గురించి మాట్లాడుకునే ముందు గ్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. ఈ ఎడిటింగ్ ఎలా పాటుపడ్డది అంటే మీరైనా నేనైనా గట్టిగా ఆలోచన కూర్చుంటే చేసి పడేయొచ్చు అనేలా అనిపించింది అనమాట. అనిపించిందా? అనిపిస్తా అనిపిస్తది. బ్రహ్మాస్త్ర మూవీలో ఏం నచ్చలేదురా అంటే ఆలియా భట్ చేసిన ఓవర్ యాక్షన్ అని చెప్పు, లేకపోతే క్రింజ్ డైలాగ్స్ అని చెప్పు. కానీ ఎడిటింగ్, సీరియస్లీ, ఆ ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీ ఇది. గ్రాండ్ బడ్జెట్ సినిమా మనకి ఎక్కిందా లేదా అన్న విషయం పక్కన పెడతాం, కానీ లిటరలీ వన్ ఆఫ్ ద బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న మూవీ ఇది. దాన్ని మనోడు ఏమన్నాడు, మీరైనా నేనైనా గట్టిగా ఆలోచన కూర్చుంటే
చేసి పడయొచ్చు అనేలా అనిపిస్తుంది అన్నమాట. ఎందుకు భయ్య నీకే అన్నిట్లా అనిపిస్తాయి? చిన్నప్పుడు తలకేమైనా దెబ్బ తాకిందా? కూర్చొని 4 రోజులు చేసి వాడేస్తాడంట. నువ్వు మాత్రం మా ఎడిటర్ కి కనబడొద్దు. ఆ అడ్రస్ చెప్పు నీది ఒకసారి. తీరైనా నేనైనా గట్టిగా నాలోలు కూర్చుంటే అంత గట్టి కూర్చున్న వాడు అయితే గట్టిగా కూర్చొని నీ వీడియోస్ లో ఏమని చేయొచ్చు కదా. నీ వీడియోస్ లో గ్రీన్ స్క్రీన్ రీప్లేస్మెంట్ తప్ప సెకండ్ ఎలిమెంట్ ఏమని చూపి గట్టి కూర్చోాలంట గట్టి కూర్చోాలి. నువ్వు ఇట్లా గట్టి కూర్చోనే కదా స్టోరీస్ అన్నిటిని డీకోడ్ చేసేది. అసలు మీకు ఎవరైనా బ్రహ్మాస్త్రలో విలన్ ఎవరో తెలుసా? అండ్ అమితాబ్ బచ్చన్ గురించి మాట్లాడుకోవాలంటే తను చనిపోతాడు వస్తాడు అండ్ మన ఆలియాని రణవీర్ కూడా విడదీస్తాడు అన్నమాట. వీళ్ళిద్దరిని విడదీయడానికి గల కారణం ఎవరు? అమితాబ్ బచ్చన్ తనే ఈ మూవీలో మెయిన్ విలన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. అమితాబ్ బచ్చన్ బ్రహ్మాస్త్రలో విలన్ ముందే కూర్చోండిరా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు. ఇంకేమేమి అర్థమైంది నీకు? తను నాటకాలు ఆడుతున్నాడు అనేటటువంటి విషయం కూడా అర్థమవుతుంది అన్నమాట. అచ్చా నాటకాలు కూడా ఆడుతున్నాడా అమితాబ్ బచ్చన్? నీకు ఆ విషయం అర్థమైంది? అసలు ఇట్లా రాస్తారు స్క్రిప్ట్స్ అన్ని? ఇదిగో నాలుగు కూర్చుంటే గట్టిగా 4 రోజులు బాత్రూమ్ లో కూర్చుంటే ఇట్లాంటివే వస్తాయి మరి. ఇంకోటి రీసెంట్ గా బయటకు వచ్చింది అన్నమాట, మీకు ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి కనబడుతున్నారు కదా, జిమ్మీ కాటన్. జిమ్మీ కాటనా? ఐ యామ్ జిమ్మీ కాటా. జిమ్మీ కాటన్ ని పట్టుకొని జిమ్మీ కాటన్ అంటున్నాడు? జిమ్మీ కాటన్. బావుది భయ్య, నేను తెలుగుని కొన్ని చేస్తాను, ఇంగ్లీష్ ని కొన్ని చేయి. సరిపోయారు ఇద్దరు. తను ఏం చేస్తాడంటే ఐ యామ్ సీఈఓ ఆఫ్ సబ్మెరీన్ అని చెప్పాడు అన్నమాట తన భాషలో. ఓ అవునా, మరి నేను చూసిన సినిమాలు ఏంది ఇట్లుంది? రాకీ. ఐ యామ్ ద సీఈఓ ఆఫ్ డెల్వర్ స్టీల్ టెక్సాస్. అచ్చా అంత పెద్ద పేరు పలకలేక సబ్మెరీన్ అని చెప్పినావా? అయితే సబ్మెరీన్ లకి సీఈఓ ఏంది భయ్య? ఇదంటే సబ్మెరీన్ కూడా నవ్వుతుంది. ఐఎమ్ యూట్యూబర్ కి ఐఎమ్ యూట్యూబ్ కి ఉన్నంత డిఫరెన్స్ ఇది. ఈ ఛానల్ లో 1500 వీడియోలు ఉన్నాయి. రాండమ్ గా ఏ వీడియో తీసుకున్నా సరే మనోడ్ది సొంత ఇన్ఫ్లుయెన్స్ మాత్రం కనిపిస్తుంది. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏందో అర్థం చేసుకోవాలంటే ఈ ఒక్క వీడియో చూస్తే చాలు. RRR మూవీ లీక్ స్టోరీ ఎక్స్ప్లెయిన్. లీక్ స్టోరీ అంట, రాజమౌళి గారి కాల్ చేసి లీక్ చేసినట్టు ఉన్నారు. బ్రిటిషర్స్ ని మరియు చాలా మంది అమాయక ప్రజల్ని ఒక పులి చంపేస్తూ ఉంటుంది. ఆ పులిని ఎలాగైనా సరే అక్కడ నుండి తప్పించాలి. NTR పులిని చంపింది, బ్రిటిష్ వాళ్ళని అమాయక ప్రజల్ని చంపి తినేస్తుందని. ఏంది అది నన్ను చేసేది అని చెప్పి మన భీమ్ మొండిగా బయలుదేరతాడనమాట. వద్దు అన్న కూడా భీమ్ మొండిగా బయలుదేరుతాడు అనమాట పులిని చంపడానికి. ఎందుకంటే భీమ్ గాట్ యాటిట్యూడ్ ఇష్యూస్. రామచంద్రకైనా ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ ఫ్లాష్ బ్యాక్ మనకు ఓపెన్ చేయగానే ఒక ట్రైన్ అనేది స్పీడ్ గా వస్తూ ఉంటుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఒక్కొక్కరు కలుసుకుంటారు. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అసలు సంబంధమే లేదు. దాంతో భీమ్ తనకి హెల్ప్ చేయడం, వర్క్అవుట్స్ ఈ విధంగా చేయాలి, బాడీ బిల్డింగ్ ఈ విధంగా చేయాలి అని చెప్పి తనకు నేర్పిస్తారు. ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకేమైనా బుర్రున్నదారా? NTR రామ్ చరణ్ కి బాడీ బిల్డింగ్ ఎట్లా చేయాలి, వర్క్అవుట్ ఎట్లా చేయాలని నేర్పిస్తాడు. భీమ్ తన బాబాయ్, తన బాబాయ్ అయితే తన ఎంట్రీ ఇస్తాడు అనమాట. NTR వాళ్ళ బాబాయ్ అజయ్ దేవ్గన్. మరి మీ బాబాయ్ ఎవరు? గోండ్లు మన రామ్ చరణ్ విపరీతంగా కొడతారు. మైండ్ పోతుంది లోపల. అసలు రామ్ చరణ్ ఎందుకు కొడతారు వాళ్ళు? ట్రైనింగ్ ఇస్తాడు అనమాట భీమ్ అండ్ అజయ్ దేవగన్ వీళ్ళందరూ కూడా ట్రైనింగ్ ఇస్తారు. ఏం ట్రైనింగ్ ఇస్తారు రా బాబు? ఫస్ట్ NTR రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇచ్చిండు అన్నావు, ఇప్పుడు NTR అజయ్ దేవగన్ ఇద్దరు కలిసి రామ్ చరణ్ కి ట్రైనింగ్ ఇస్తారు అని అంటున్నావు. వీళ్ళందరు కలిసి ట్రైనింగ్ ఇచ్చుకొని వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ కి వెళ్తున్నారా? యార్ దొరికింది సంత ఇది? బ్రిటిషర్ చేతిలో చనిపోవడం నాకు ఇష్టం లేదు, నువ్వే నన్ను చంపే అని అంటాడు. నేను ఆల్రెడీ దీని గురించి చెప్పా. నోటుకొచ్చింది, ఏది పడితే చెప్తున్నావు. మళ్ళీ నేను దీని గురించి ఆల్రెడీ చెప్పినా అని చెప్పి ఏదో స్టేట్మెంట్ ఒకటి. ఖచ్చితంగా ఈ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ చనిపోతారు. ఖచ్చితంగా చేస్తారన్నా? మరి చనిపోలేదే. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట నేను చెప్పను. ఛత్రపతిలో ప్రభాస్ మరి నువ్వు చెప్పనమ్మా. కాబట్టి హ్యాపీ ఎండింగ్ అనేది ఉండదు, సైరా నరసింహారెడ్డి లాగే సాడ్ ఎండింగ్ అని చెప్పి నేను అనుకుంటున్నా. నువ్వు అన్నదే అనుకోకుండా మళ్ళీ మళ్ళీ రాంగ్ అయింది. ఈ స్టోరీ RRR ది కాదు, క్వాడ్ ఆర్. నాలుగు ఆర్లు ఉన్నాయి, ఎక్స్ట్రా 1 more R ఫర్ రావణ్. రాజమౌళి NTR కి రామ్ చరణ్ కి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా ఇంత కాన్ఫిడెన్స్ ఉండుండదు. ఎంత కాన్ఫిడెంట్ చెప్తున్నావు అన్నా నువ్వు, వీటిల్లోనే ఇంత ఫూలిష్ క్రింజ్ ఉందంటే. మీరు చెప్పడం ఫేక్, ఒకవేళ నిజం చెప్పిన అబద్ధం చెప్పినా జెన్యూన్ కాన్ఫిడెంట్ గా చెప్పండి అంతే. కామెంట్స్ ని ట్రోల్స్ ని అయితే పట్టించుకోమాకండి, ఇగ్నోర్ చేసేయండి. మీరు ఎంత ట్రోల్ అయితే పబ్లిష్. సో అదనమాట గైస్, యూట్యూబ్ లో క్రింజ్ కంటెంట్ చేసి ఫేమస్ అయిన వాళ్ళ ప్రతి ఒక్క సీక్రెట్ ఇదే. మీరు చెప్పడం ఫేక్, ఒకవేళ నిజం చెప్పిన అబద్ధం చెప్పినా జెన్యూన్ కాన్ఫిడెంట్ గా చెప్పండి అంతే. అంతే, చూసిన వాళ్ళందరూ ఎర్రిపప్పలు కదా, అంతే ఇంకా. కామెంట్స్ ని ట్రోల్స్ ని అయితే పట్టించుకోమాకండి, ఇగ్నోర్ చేసేయండి. మీరు ఎంత ట్రోల్ అయితే పబ్లిష్. మంచి మంచి కట్టుబాటలు సార్ మీవి. కొత్తగా వచ్చే యూట్యూబర్స్ కి మంచి మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి సెట్ చేస్తున్నావు. ఇవన్నీ చూసి కూడా మనం ఇది అంతా ఇగ్నోర్ చేస్తున్నాం అంటే జస్ట్ బికాస్ ఆఫ్ వన్ థింగ్, వి ఆల్ లవ్ మూవీస్.
సో రావణ్ భయ్యా నీ కంటెంట్ మాత్రం కొంచెం చేంజ్ చేసుకో, పీపుల్ విల్ డెఫినెట్లీ సపోర్ట్ యూ. సో దాట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. ఈ వీడియోకి టార్గెట్ 30,000 లైక్స్ అండ్ 4,000 కామెంట్స్. ఫ్రీగా వెళ్ళి ఎవరికి హేట్ మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఆర్ కాన్ఫ్లిక్ట్ షుడ్ ఆల్వేస్ బి అపాన్ అ పాయింట్ అండ్ నెవర్ విత్ ద పర్సన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియోలో మీకు బాగా నచ్చిన పాయింట్ ఏదైతే ఉందో అది టైం స్టాంప్ కింద కామెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ గేమ్ రోస్ట్ కావాలో అది కూడా కామెంట్ బాక్స్ లో పెట్టండి. నెక్స్ట్ వీడియో కన్నా పాస్ చేయండి రా ప్లీజ్ రా రే. ఇంటికి రానిస్తలేదు రా మమ్మీ. ఆదిత్య ఆదిత్య ఈసారి నీ బ్లూపర్స్ పెట్టా కింద కేశవ్ ఇట్లానే పెట్టు. హలో ఐ యామ్ అండర్ ద వాటర్ హియర్ టు మచ్ రెయినింగ్. మనం దీని గురించి అయినా మాట్లాడుతుంటే ఎంతో అంత నాలెడ్జ్ అయితే ఉండాలి. నాకు లేదు కదా బ్రో. రాత టాపిక్ ఏందిరా, ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ట్రిపుల్ ఆర్ కాంటార్. ఇదే ఫస్ట్ లుక్ రాకీ బాయ్ సముద్రం నుంచి బయటికి వచ్చి ఒక గెట్ టుగెదర్ పార్టీ ఇస్తున్నాడు. ఈ యూట్యూబర్ని కూడా విషయం.